హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంజినీస్ తెలుగు వంటలు. ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ మటుకుల కర్రీ. ఇది ఓవర్ నైట్ నానబెట్టుకున్న మటుకులు అండి. ఇప్పుడు కర్రీ ఎలా చేస్తామో చూపిస్తాను. ఎండు కొబ్బరి, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ మిక్సీకి వేసుకుందాము. కొబ్బరి, అల్లము, వెల్లుల్లిపాయల పేస్ట్ అండి ఇది. ఇది టమాటాలు, 2 టమాటాలు తీసుకొని పేస్ట్ పెట్టుకున్నాం. కారం, పసుపు, ధనియా పౌడర్, ఆనియన్, కరేపాకు, కొత్తిమీర, ఆయిల్. స్టవ్ వెలిగించుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక కొబ్బరి పేస్ట్ అంతా యాడ్ చేసుకుందాం. పేస్ట్ కొద్దిగా వేగాక టమాటా ప్యూరీ వేసుకుందాం. 3 మినిట్స్ వేగనిస్తాం. ఈ విధంగా ఫ్రై అయ్యాక పసుపు, ధనియా పౌడర్, కారం, రుచికి తగ్గ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఓవర్ నైట్ నానబెట్టుకున్న మటికలు, వాటర్ అన్నీ తీసేసాను. ఇప్పుడు కర్రీలోకి యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం. ఇది ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు మనము మటుకులు మునిగేదాకా వాటర్ వేసుకుందాం. ఇంత వాటర్ వేసి సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ రావాలి. బాయిల్ అయ్యాక మనం కుక్కర్ లిడ్ మూసి పెట్టుకుందాం. 2 విజిల్స్ రావాలండి ఈ కర్రీకి. విజిల్స్ వచ్చాక స్టీమ్ పోయాక లిడ్ ఓపెన్ చేస్తాను. చూసారా వచ్చిందా? ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారా అండి మటుకుల కర్రీ ఎలా తయారైందో? మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.